ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्र शनिभ्य च राहवे केतवे नमः। ओम नमो श्री विष्णु रूपाय नमः शिवाय, ओम नमो श्री विष्णु रूपाय नमः शिवाय, ओम नमो श्री विष्णु रूपाय नमः शिवाय। नमस्ते अंडी, ऐ एम डॉक्टर लिंगेश्वर ऐस्ट्रॉलजी अंड न्यूमरोलजी। मीरु चूसे उंटारु परमशिवुनि योक्क करुण अनि चेप्पंडि, अनुग्रहं अनि चेप्पंडि। आरु राशुल वारिकि విపరీత రాజయోగం అక్టోబర్ 20 తర్వాత నుండి గోచారంలో ఉన్నటువంటి యోగాన్ని ద్వాదశ రాశులు 12 రాశులు ఉంటే అందులో సగం 50% ఆరు రాశులకి అద్భుతమైనటువంటి రోజులు అయితే రాబోతున్నాయి. అంటే మనం ఒకటి గమనించండి, నేను ఎక్కువగా ఏం చెప్తానంటే ఏ మనిషి అయినా సరే గ్రహాల యొక్క ఆటే మనిషి జీవితం అండి, వేరే ఏం కాదు. జ్యోతిష్యం అంటే అదే, వేరే వేరే మాటే లేదు. గ్రహాలు ఎలా వెళ్తే జీవితం అలా నడవాలి తప్పదు. ఇన్ కేస్ కొన్నికి ప్రతిదానికి కొన్ని పరిహారాలు, కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఎలా అయితే ఉంటాయో అలా గ్రహాలకు కూడా కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలే. భగవదారాధన, దేవాలయంకి వెళ్ళడం, దీపారాధన చేయడం, సద్బ్రాహ్మణుడికి ఏదైనా దానం చేయడం, గోవులకు పోషణ చేయడం, ఇవన్నీ ఇవన్నీ జ్యోతిష్యంలో ఎందుకు కనిపెట్టారంటే గ్రహాలకి ఏమి చేస్తే సాధించబడతాయి. ఎందుకంటే మనుగడ జీవితం మొత్తం, మానవుడి యొక్క మనుగడ మొత్తం కూడా గ్రహాల యొక్క స్థితిగతుల మీదనే ఉంటుందండి. ఇది ప్రతి మనిషి తెలుసుకోవాలి. ఎంతసేపైనా నేను కష్టపడితే చాలు ఏదైనా సాధిస్తాను, ఆ శాస్త్రం లేదు, ఆ ఏమీ లేదు ఇలా అనుకుంటే నేను చెప్పేది ఏమి ఉండదు. కాకపోతే అలా అనుకున్న వాళ్ళకి ఎప్పటికైనా గ్రహాలు ఉన్నాయి, భగవంతుడు ఉన్నాడు, గుడికి వెళ్ళాలి, మనకు దీపారాధన చేయాలని అనే పరిస్థితి వస్తుంది. రాకుండా ఏం పోదండి. ప్రస్తుతం మీకు ఆ టైం నడుస్తుంది. అంటే కేతువు, కేతువులో కేతు అంతర్దశ ఉన్నప్పుడు, లేకపోతే బుధుడు మరియు కేతువు రవి కలిసినప్పుడు జాతకంలో, ఒకవేళ లగ్నస్థానంలో అంటే లగ్నంలోనే కేతువు కేంద్రీకరించినప్పుడు, లగ్నం నుంచి మూడవ స్థానంలో శుక్రుడు కేతువు ఇద్దరు కలిసినప్పుడు వీళ్ళు కొంచెం, ఎందుకంటే కేతువు ఒక్కొక్కసారి ఎక్కువసార్లు 90% కూడా కొంచెం రూల్ చేస్తూ ఉంటాడు. ఏమని, మైండ్ని, మన యొక్క మనకున్నటువంటి ఆలోచనలు ఆయన రూట్ చేస్తాడనమాట. కేతువు మోక్షకారకుడు అంటారు. ఆ మోక్షకారకుడితో పాటుగా కేతువు మేధావి, కేతు ఇంటలెక్చువాలిటీ ఎక్కువ. కేతు గ్రహానికి తెలివితేటలు మామూలుగా ఉండవు. శోధించే గుణం ఎక్కువ ఉంటుంది, వాదించే గుణం ఎక్కువగా ఉంటుంది. మీరు గమనించండి, చాలామంది ఒక 7 నెంబర్ అనుకోండి, కేతు అంటే 7 అనమాట సంఖ్యాశాస్త్రంలో. 7 నెంబర్లో ఉన్న వ్యక్తిని ఉన్న పలకరిస్తే ఆ దేవుడు లేదు, ఏం లేదు, కష్టపడి సక్సెస్ అవుతావు అంటారు. ఎందుకంటే అది ఆ ఇన్బిల్ట్ వాళ్ళ మైండ్ సెట్లో అలా ఉంటుంది 7 నెంబర్ వాళ్ళకి. అంటే కేతు వల్ల వాళ్ళని రూల్ చేస్తూ ఉంటాడు. కానీ ఒకనొక దశలో వాళ్ళు పుట్టిన టైంను బట్టి దశ మారి శని భగవానుడు వచ్చాడనుకోండి, విపరీతమైన దైవ భక్తులు అయిపోతారు. అదేదో ముందుగానే తెలుసుకొని భగవదారాధన చేస్తే నష్టాలు, కష్టాలు, బాధల నుంచి తప్పుకోవచ్చు కదా. సో నేనేం చెప్తున్నానంటే ఏ మనిషికైనా గ్రహాల స్థితిగతులు తెలుసుకొని తీరాలి. మనకున్న జాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, ప్రజెంట్ నడుస్తున్న గోచారంలో ఉన్న గ్రహాలు ఎలా ఉన్నాయి, గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఇది తెలుసుకోవాలి. ఇది తెలుసుకోగలిగితే ఇంక మీ లైఫ్లో ఇంక మీకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం. అమ్మయ్యా, శని భగవానుడు మనకున్నాడు, శని భగవానుడు మనం అనుగ్రహించగలిగాడు, ఇంకా మనం ఇలా వెళ్ళాలి, మన జీవితం ఇలా మరచుకోవాలి, మనం లైఫ్లో ఇలా ముందుకు వెళ్తే మనకు యోగం ఉంటుంది అని మీరు నమ్మి ముందుకు వెళ్తే, శాస్త్రాన్ని నమ్మి, మీకు ఆటోమేటిక్గా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ అక్టోబర్ 20 తర్వాత నుండి కూడా కుజుడు కర్కాటకంలోకి వచ్చేసాడు. కుజుడు కర్కాటకంలోకి వచ్చి నీచపడ్డాడు కదా, అది కొన్ని రాశులకి నష్టం, కానీ కొన్ని రాశులకు విపరీతమైన రాజయోగం. అది కూడా ఒక కారణమే. శని భగవానుడు యోగించడంతో పాటుగా కుజుడు కూడా కర్కాటకంలోకి ప్రవేశం అనేది ఒక విధంగా ఒక మంచి యోగాన్ని ఇస్తుంది ఆరు రాశులకి.
మీకు ఇంకో పాయింట్ ఏంటంటే, ఏ వ్యక్తి అయినా సరే ఒక దాన్ని ఏమంటారంటే అప్పులు పూర్తిగా అప్పులు పాలైన వ్యక్తికి జాతకంలో 6వ స్థానం దోషం ఉంటుంది, లేదా 3వ స్థానం దోషం ఖచ్చితంగా ఉంటుందండి. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. మరి 6కి 3కి అధిపతులు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అయితే అద్భుతంగా ఉన్నారు. మరి మీకు ప్రజెంట్ సిచ్యువేషన్ మారాలంటే ఏం చేయాలి? మీ జాతకంలో 6, 3లో ఏ గ్రహాలు ఉన్నాయి, ఏ దేవాలయంకి వెళ్తే యోగం కలిసి వస్తుంది అని మీరు తెలుసుకుని శాస్త్రాన్ని కనుక నమ్మితే, భగవంతుని కనుక నమ్మితే తప్పకుండా మీ లైఫ్లో అద్భుతమైనటువంటి విజయాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు. నేను నా దగ్గరికి నాగరాజు అనే వ్యక్తి వచ్చి కలిశాడు. హీఈస్ ఫ్రమ్ నెల్లూరు అండి, తిరుపతిలో వచ్చి కలిశాడు. ఇతను వృశ్చిక రాశిలో పుట్టాడు. బేసిక్గానే వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని, అర్ధాష్టమ శని ఉన్నప్పుడు ఎవరికైనా నష్టము, అప్పులు, రిలేషన్షిప్ ఫెయిల్యూర్స్ ఇలా ఉంటాయి. కానీ ఆయనకి డిఫరెంట్గా హెల్త్ ప్రాబ్లము, కోర్టు సమస్యలు, వ్యాపారం ఏది చేసినా సెట్ అవ్వలేదు, చివరికి ఏమీ చేయకుండా భార్య గవర్నమెంట్ టీచర్ అనమాట. సో ఆవిడ సంపాదనతోనే లైఫ్ లాక్ వస్తున్నాడు. తను వచ్చి కలిసినప్పుడు అతని జాతకం చూస్తే జాతకంలో పెద్ద దోషం కనబడలేదు, కానీ ఆయన పేరే సమస్య అయింది. నాగరాజు అనే పేరులో 28 ఒక సంఖ్యాబలం వస్తుంది పైథాగరస్లో. 28ని ప్లెజర్ నెంబర్ అంటారు. ఒత్తిడితో కూడుకున్న జీవితం అనుభవించక తప్పదు. ఆయన డేట్ ఆఫ్ బర్త్కి అది ఒత్తిడితో కూడుకున్న జీవితం. అదే నెంబర్ సూపర్ స్టార్ రజనీకాంత్ పేరులో కూడా 28 నెంబర్ వస్తుంది, కానీ ఆయన సూపర్ స్టార్ అయ్యాడు. ఇతనేమో డౌన్ఫాల్ అయిపోయాడు. అప్పుడు నేను ఆ పేరులో ఒక అక్షరాన్ని మార్చి ఒక కోర్సు లాగా రాయమని చెప్పి ఆయన జాతకంలో పెద్ద దోషాలు లేకపోయినా లగ్నాధిపతికి పంచమాధిపతికి ఒక చిన్న పూజ కూడా చెప్పాను. అది చేసుకున్న తర్వాత ఒక రత్నం మెళ్ళో లాకెట్ లాగా వేసుకోమని చెప్పి సలహా ఇచ్చాను. తను ఫాలో చేశాడు కాబట్టి ఈరోజు తను చెన్నైలో ఒక మంచి, దాని ఏమంటారంటే ఒక అడ్మైరబుల్, అంటే మెచ్చుకోదగినటువంటి వ్యాపారం చేస్తూ నలగరికి జీతాలు ఇచ్చే స్థాయిలో ఉన్నాడు. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఒక 1 ఇయర్ కూడా కాలేదు. అంటే శాస్త్రాన్ని నమ్మాలి ముందు, నన్ను కాదు శాస్త్రాన్ని నమ్మాలి, జ్యోతిష్యాన్ని నమ్మాలి, సంఖ్యాశాస్త్రాన్ని నమ్మాలి, వాస్తు గురించి తెలుసుకోవాలి. ఏ రత్నం పెట్టుకుంటే యోగం ఉంటుంది, మన జాతకం ఏం చెప్తుంది. ఇప్పుడు గోచారం శని భగవానుడు యోగిస్తున్నాడు కదా, శని భగవానుడు కరుణించాడు, అమ్మయ్యా నా జీవితానికి ఇంకా ఏ ఇబ్బంది లేదు, భరోసా ఇచ్చాడు శని భగవానుడు. మరి దాన్ని మనము ఆసరాగా తీసుకొని ప్రామాణికంగా తెలుసుకొని మీ యొక్క జన్మజాతకంలో ఉన్నటువంటి దోషాలకు పరిహారాలు పాటించి పేరు సరిచేసుకుని మీరు ముందుకు వెళ్ళగలిగితే తప్పకుండా మేషరాశి, వృషభరాశి, మిథునరాశి, సింహరాశి, తులారాశి, కుంభరాశి వారికి తిరుగుండదు. ఈ 6 రాశులకి తిరుగులేని జీవితం అండి, సక్సెస్ అద్భుతంగా ఉంటుంది. మీరు ఏ ప్రయత్నం చేసినా మీకు మంచి మార్పులు అయితే ఉంటాయి, కానీ ప్రయత్న లోపం మాత్రం ఉండకూడదు. నేను ఒక వ్యక్తి కామెంట్ పెట్టాడు, మా జీవితం మారదండి, మేము ఇలాగే బతకాలి. అంటే నువ్వేం చేస్తున్నావు, అసలు నీ జీవితం నీకు దశ ఏం జరుగుతుంది, నువ్వు ఎటువంటి వాస్తులో ఉన్నావు, నువ్వు ఎలా ఏ నిర్ణయాలు తీసుకోగలిగావు, ఇవి ఒకసారి రీచెక్ చేసుకుంటే శాస్త్రపరంగా నువ్వేం చేస్తుండవు, ఇలా అనుకుంటూ ఉంటావు. ముందు ప్రయత్నం చేయాలి, పేరు సరిచేసుకుందామా, లేదా వాస్తు ప్రకారం తెలుసుకుందామా, లేదా ఏ రత్నం పెట్టుకోవాలి, అసలు మనకి ఏ దశ జరుగుతుంది, మన ఈ దశాయోగం ఎంతవరకు ఉంటుంది, మరి ఇది ఏదో మారుతుంది కదా, మరి మారినప్పుడు ఏ రోజు నుంచి మనకు మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది. ఇలా మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోగలిగితే శాస్త్ర ప్రకారం, భగవంతుడి ప్రకారంగా మీరు తప్పకుండా యోగిస్తారండి, తప్పకుండా మీ జీవితంలో ఎదుగుదల ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒక అడ్మైరబుల్ సక్సెస్ ఖచ్చితంగా ఉంటుందండి. మీకు ఇంకో చిన్న మాట చెప్పాలి. ఇప్పుడు ఇదే పాండమిక్ వచ్చినప్పుడు 2021-2022 అదే 20లో కానీ 18 కానీ 19 కానీ ఈ పాండమిక్ వచ్చినప్పుడు అందరూ ఏమనుకున్నారు, అయిపోయింది, అందరి జీవితం అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఆస్టిస్కి రాలేదా, అద్భుతంగా మారలేదా, ఎవరి పనులు వాళ్ళు చేసుకోవట్లేదా. ప్రతిదానికి టైం ఉంటుందండి. ఆ టైం బీయింగ్ని మనం తెలుసుకొని ముందుకు వెళ్ళగలిగితే
మనం ఏదైనా సరే జీవితంలో సక్సెస్ అవ్వడానికి సక్సెస్ కావడానికి మంచి జీవితాన్ని తప్పకుండా పొందొచ్చు. అది శాస్త్రం మాత్రమే మనిషికి ఉపయోగపడుతుంది. నేను తెలుసుకుని ముందుకు వెళ్ళండి. ఇన్ కేస్ మీ సమస్యలు అధికంగా ఉంటే స్క్రోత్ నెంబర్ కాంటాక్ట్ చేస్తే నేను మీతో మాట్లాడతాను.